జీవాన్ని పొందుకున్నాడో అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు కూడా నూతన జీవం కలుగుతుంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం మన జీవితాలకు నేర్పించింది ఏంటో తెలుసా? నీవు పునరుద్ధాన శక్తిని పొందుకుంటావు. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా నువ్వేం కలిగి ఉంటావునంటే నూతన జీవాన్ని పొందుకుంటావు. సహోదరుడా, ఆ నూతన జీవం కావాలని యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆ నూతన జీవాన్ని ఇవ్వటాని కొరకు నీ కొరకు నా కొరకు ఆ కల్వరు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మూడో దినాన తిరిగి లేచాడు. అంతేకాదు, మూడో విషయం చూసినట్లయితే లేఖన సత్యాలు నిరూపించబడ్డాయి. మూడవది, లేఖన సత్యాలు నిరూపించబడ్డాయి. లేఖనాలలో అనగా యేసుక్రీస్తు ప్రభుని గురించి పాత నిబంధన గ్రంథం అనగా ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండము నుండి జకర్య గ్రంథం వరకు అనగా మలాఖి వరకు ఏ గ్రంథాలు అయితే ఉన్నాయో, ఏ అధ్యాయాలు ఉన్నాయో, ఏ ప్రవచనాలు అయితే ఉన్నాయో, ఆ ప్రవచనాల్లో రాయబడినటువంటి లేఖన భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరూపించబడినాయి. అది మనం ఒక కొన్ని మాటలు దానిలో నుండి మనం చూద్దాం. చూడండి, కీర్తన భాగంలో కీర్తన గ్రంథం 16:10 చూస్తే దావీదు మహారాజు ఇలా చెప్తాడు. ఏమని చెప్తాడు అని అంటే, లేఖన భాగాలు నేను 1-2 విషయాలు మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లేఖన భాగాలు, లేఖనాలు సత్యమని నిరూపించబడ్డ యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా ఎలా నిరూపించబడ్డాయి? కీర్తనల గ్రంథము 16:10 ఏమని రాయబడింది? నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. అబ్బా, ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత అద్భుతమైనటువంటి సత్యం అండి దేవుని యొక్క వాక్యం. ఎప్పుడు దావీదు మహారాజు కాలంలోనే, క్రీస్తు పూర్వము ఏమండి, దావీదు మహారాజు కాలంలో దావీదు మహారాజు ప్రవచనాత్మకంగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడే ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. ఇది ప్రవచనాత్మకమైన వాక్యం అండి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని గురించి దావీదు మహారాజు లేఖన భాగాల్లో ఆయన ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు అంటే, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ఆయన ఆత్మ పాతాళములో విడిచిపెట్టబడలేదు. పరిశుద్ధుడైన దేవాది దేవుని యొక్క హస్తాలలోనికి అప్పగించబడింది. అంతేకాదు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు. యేసు ప్రభు యొక్క దేహము కుళ్ళు పట్టలేదు. ఆయన యొక్క దేహాన్ని కుళ్ళు పట్టనివ్వలేదు. ఆయన యొక్క దేహం కుళ్ళు పట్టలేదు. ఇక్కడ లేఖన భాగాలు చెప్తున్నాయి, నీ పరిశుద్ధుని దేహము కుళ్ళు పట్టనీయవు. ఎంత అద్భుతమైన విషయం అండి. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అంటే అప్పటికప్పుడే ఏదో హఠాత్ పరిణామంలో జరిగినటువంటి కార్యము కాదు. ప్రవచనాత్మకంగా లేఖనాల్లో చెప్పబడినటువంటి దేవుని యొక్క వాక్యం అది, వాక్య సత్యం ఇది. ఈ వాక్య సత్యాన్ని దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. సహోదరుడా, ఈ లేఖన భాగాన్ని వింటున్న నీవు ఒకసారి ఆలోచించు. ఆధారం లేకుండా దేవుడు ఏది కూడా చేయడు. ఆధారం లేకుండా చేయగలిగిన దేవుడు కానీ ఆధారాలతో నిరూపించే దేవుడు. ఈరోజు ఇంకొక విషయాన్ని లూకసువార్త 24:44-47 మనం చూస్తే కనుక అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని ఉంటే, మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథములలోను, ఏమండి, కీర్తనలను గురించి ఏ ఏ విషయాలైతే యేసు క్రీస్తుని గురించి ప్రవచనాలు ప్రవచించబడినయో ఆ ప్రవచనాలన్నీ నాయందు నెరవేరి ఉన్నవని ఆయన శిష్యులతో చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు పునరుద్ధానము లేఖనానుసారంగా నిరూపించబడినటువంటిది. నాలుగో విషయాన్ని పాపములో ఉన్నవారికి తీర్పు
తీర్చగా తప్పబడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాలుగో ప్రాముఖ్యత ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా ఎవరైతే పాపములోనే జీవిస్తూ పాపములోనే బ్రతుకుతూ నాకే నేను పాపిని కాదులే ఏమండి నాకే శిక్ష వస్తుందిలే అని అనుకుంటున్న వారు ఉంటారు చూడండి, ఎంత చెప్పినా వినని వారు ఉంటారు చూడండి. వారితో దేవుడు ఈ యొక్క నాలుగో ప్రాముఖ్యత ఏమని చెప్తున్నాడంటే నేను పునరుద్ధానం పొందటం ద్వారా నాలుగో ప్రాముఖ్యత పాపములో ఉన్నటువంటి ప్రతి మానవునికి తీర్పు దినము ఒకటి ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్య భాగాన్ని కనుక మనం చూస్తే కనుక అపొస్తలుల కార్యము 17:30-31 వచనాల్లో చాలా చక్కగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. 30వ వచనంలో ఆయన ఆజ్ఞాపిస్తూ మారు మనసు పొందాలి, నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఏ శాపంలో ఉన్నావో, ఏ అపరాధంలో ఉన్నావో, ఆ స్థితి నుండి నువ్వు బయటికి రా అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు మారు మనసు పొందాలి, మారు మనసు పొంది నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. నువ్వు ఏ స్థితి, ఏ పాపపు స్థితిలో పతనమైపోయి ఉన్నావో ఆ పాపపు స్థితిలో నుండి బయటికి రా అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ఒకవేళ లేకపోతే ఏమండి ఏమని చెప్తున్నాడు, తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములో తీర్పు తీర్చబోతున్నాడని 31వ వచనంలో అపొస్తలుల కార్యం 17:31 రాయబడింది. తాను నియమించిన మనుషుని నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. తాను నియమించిన మనుషుడెవరు? ఆ మనుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. మానవుడిగా 2020 సంవత్సరాల క్రితం భూమి మీదకి మానవుడిగా దిగివచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు సత్యముని గురించి సువార్త ప్రకటించి అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి మానవులందరి రక్షణ నిమిత్తం కలవరు సిలువలో కొట్టబడి చీల్చబడి వీడ్చబడి తన రక్తం అంతటిని చిందించి ఆయన మరణించి 3వ దినాన పునరుద్ధరణగా తిరిగి లేచినటువంటి దేవాది దేవుడైన యేసయ్య మన కొరకు నియమించబడిన ఆయన మానవుడు అదే సమయమందు సంపూర్ణ దేవుడై ఉన్నాడు. ఆ మానవుని యొక్క నీతిని అనుసరించి భూలోకంలో పాపం చేసిన వారికి తీర్పు దినము ఒకటి ఉన్నదని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఈ నాలుగో ప్రాముఖ్యత ఏంటంటే పాపంలో ఉన్న వారికి ఖచ్చితంగా ఒకనొక రోజున తీర్పు దినం ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. 5వ ప్రాముఖ్యతలోనికి వస్తాం రండి. పునరుద్ధానము విశ్వాసికి రాబోవు కాలంలో పరలోక స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, పరలోకాన్ని స్వతంత్రించబోతున్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ద్వారా 5వ ప్రాముఖ్యత ఏంటి అనంటే విశ్వాసికి, ఏ విశ్వాస అయితే తన యొక్క జీవితాన్ని మార్చుకుని, తన బ్రతుకును మార్చుకుని, తన ఆలోచనలు మార్చుకుని, తన తలంపులు మార్చుకుని, తన యొక్క విధానాన్ని మార్చుకుని యేసయ్యకు తన తానుగా సమర్పించుకుంటాడో ఆ వ్యక్తికంట ఒకరోజు ఆయన ఒకటి దాచిపెట్టి ఉంచాడంట. ఏమి దాచిపెట్టి ఉంచాడు అని అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చూడండి, మొదటి పేతురు పత్రిక 1:3-4 వచనాల్లో దేవుని యొక్క వాక్యంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంది ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునగాక మృతుల్లో నుండి యేసుక్రీస్తును తిరిగి లేపటం వల్ల జీవంతో కూడుకున్న నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనైనది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున ఏమండి మనలను మరలా జన్మింపజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. వాడబారనదియు ఏమండి ఏమనంటూ ఉన్నాడు, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనది అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లుగా. వాట్ ఏ వండర్ఫుల్ కదా,
ఈ లోకము వాడబారిపోయేది. ఈ లోకంలో ఉన్నటువంటి చూస్తున్నటువంటిది ప్రతిది కూడా ఏదో సమయమందు ఏదో ఒక రోజు నిర్జీవమైపోయేది, వాడబారిపోయేది, అంటే పాడైపోయేది. చూస్తున్న ప్రతిది కూడా ఆకాశ నక్షత్రాలు అయి ఉండొచ్చు, సూర్యుడు అయి ఉండొచ్చు, చంద్రుడు అయ్యొచ్చు, ఈ భూమి అయి ఉండొచ్చు, ఏదైనా సరే కొన్ని తరాల తర్వాత అయినా సరే అది పాడైపోయేది, నాశనమైపోయేది. మనం సృష్టించుకుంటున్న అనేక వస్తువులు కూడా మన కళ్ళ ముందే పాడవుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది అది ఎప్పటికీ పాడు కానిది, వాడబారనిది. ఏమని అంటాడు? అక్షయమైనదియు ఏమని అంటున్నాడు ఆయన? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదైన స్వాస్థ్యము. ఇది అక్షయమైనది, క్షయము కాని దాన్ని అక్షయమైనది అని అంటారు. ఇది ఎక్కడున్నారంటే పరలోకం. మనకి యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణే తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ పరలోకము గురించి యేసుక్రీస్తు ప్రభు వారు అపొస్తలుడైనటువంటి పేతురు గారి ద్వారా, పరిశుద్ధుడైన పేతురు గారి ద్వారా ఈ వాక్య భాగాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? నీ కొరకు ఒక స్వాస్థ్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఓ విశ్వాసి, నువ్వు భయపడకు. దేవుని ఎందు విశ్వాసం ఉంచావా? దేవుని ఎందు నమ్మకం ఉంచావా? నీ పాపం నుండి విడుదల పొంది ఇదిగో యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నీ హృదయంలో చేర్చుకుని నాకేమి దొరుకుతుంది అని నువ్వు ఎదురు చూస్తున్నావా? నీకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. నీ కొరకు దాచి ఉంచిన పరలోకము నీదే. అది ఎలా మనకు దొరికింది అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన యేసయ్య ఆయన చనిపోయి మూడో దినాన పునరుద్ధరణకు తిరిగిలేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళి నేనే మార్గం అని చెప్పాడు. పరలోకానికి ఆయన మార్గాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఆ మార్గములో, ఆ స్థలములో మనం ఆ మార్గము గుండా మనం వెళ్తే ఎక్కడికి వెళ్తాం? వాడబారినది, అక్షయమైనది, నిర్మలమైనది, స్వాస్థ్యములోనికి, అనగా పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. ఐదో విషయాన్ని దేవుడు ఐదవ ప్రాముఖ్యత చెప్తున్నాడు. సహోదరుడా, ఈరోజు నీవు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా నీ జీవితానికి ఒక నిరీక్షణ ఉన్నదని జ్ఞాపకము చేసుకో. నిరీక్షణకు ఆధారభూతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకుడిగా చేర్చుకుంటే నీకు ఆ విశ్వాసం, నువ్వు చేర్చుకున్న దానికి తగిన ప్రతిఫలం ఏంటో తెలుసా? పరలోక రాజ్యములో స్వాస్థ్యం ఉన్నది. ఆరవది మనం విషయాన్ని గుర్తు చేసుకున్నాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా ఆరో ప్రాముఖ్యత ఏంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానం మన జీవితాల్లో ఏమని నిరూపిస్తున్నంటే, మనకు కూడా పునరుద్ధానం ఉన్నది, మనకు కూడా పునరుద్ధానం ఉన్నది, మనకు కూడా పునరుద్ధానం ఉన్నది. అంటే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను ఒకవేళ చనిపోయామనుకోండి, చనిపోతే మనకి ఏం, మనం అలాగే మనం కూడా సమాధిలో ఉన్నాం. చనిపోయిన ఒక్క క్షణంలోనే మనం ఏం చేస్తాం? మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతుంది. అంతేకాదు, ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. ప్రభు నందు మృతులైన వారు ధన్యులు, వారు మొదట లేపబడుతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, చూడండి తెసలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి తెసలోని పత్రిక 4:14 ఏమని ఉంది? యేసు మృతు పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. యేసునందు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే నిద్రించి మృతి పొంది మూడో దినాన తిరిగి లేచాడో, అలాగే మనము కూడా నమ్మిన ఎడల అదే ప్రకారము మనం కూడా ఏం చేస్తాము? యేసు పునరుద్ధాన శక్తి ద్వారా నీవు కూడా మృతి పొందిన నీవు తిరిగి లేచుతావు. నీకు కూడా జీవం ఉన్నది. నీవు మృతులుగా ఉండి మృతులుగానే ఉండిపోవు. నీవు ఒకనొక రోజున నీ శరీరం ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ మరలా ఒకనొక రోజున నువ్వు లేవబోతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. అది మన గొప్ప నిరీక్షణ అండి. యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి మనకు అలాంటి నిరీక్షణ కలిగించింది. ఇది సామాన్యమైన విషయం కాదు సహోదరుడా.
యేసునందు నిద్రించిన వారు వారు మొదట లేపబడుతురని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగా నీ జీవితంలో ఈ నిరీక్షణ కలిగి ఉన్నది. ఆరో విషయంలోకి ఏడో విషయాన్ని మనం చూసుకుని ముగింపులోకి వద్దాం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా పాపంపై మనకు అధికారం ఇవ్వబడింది. యేసు శక్తి ద్వారా మనకు ఆధిపత్యం దొరికింది. ఏడో విషయాన్ని నేను చెప్పి ముగింపులోకి వస్తున్నా. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా పాపంపై మనకు శక్తి వచ్చింది. మరణమా, నీ ముళ్ళెక్కడ? విజయమందు నీ యొక్క ముళ్ళు ఇరవబడింది. యేసు పునరుద్ధాన విజయమందు నీ ముళ్ళు ఇరవబడిందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. మరణం మీద మనకు శక్తి వచ్చింది, బలం వచ్చింది మనకి. ఎలా బలం వచ్చింది? యేసునందు లేనప్పుడు మరణం అంటే భయం. ఎక్కడికి వెళ్తామో, చస్తే ఎక్కడికి వెళ్తామో తెలియదు. యేసునందు మృతి పొంద, యేసునందు మనం విశ్వసించినప్పుడు, యేసునందు మనం నమ్మకం ఉంచినప్పుడు ఏ విధంగా అయితే ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచాడో ఆ పునరుద్ధరణ శక్తి ద్వారా మనం కూడా ఏం కలగబోతుంది? మనకు వాడబారని స్వాస్థ్యం ఒకటి ఉన్నది. ఒకవేళ నేను చనిపోయినా పరలోక రాజ్యంలో ఉంటాను అనేటువంటి నిరీక్షణ మనకున్నది కనుక దానివల్ల మరణం అంటే మనకు భయం లేదు. మరణం అంటే మనకు భయం లేదు. సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. మరణం మీద శక్తి వచ్చింది, అంతేకాదు దాని మీద మనకు ఒక నిరీక్షణ కలిగింది. అందుకని అపొస్తలుడైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2:20 చాలా చక్కని మాటలు రాస్తూ ఉంటాడు. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుస్తున్నాను అని అంటున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా! యేసు పునరుద్ధానము మనకు ఒక నిరీక్షణ కలిగిస్తుంది, శక్తిని కలిగిస్తుంది. ఏమని అంటున్నాడంటే, ఈ నేను క్రీస్తులో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అండి! ప్రియా సహోదరుడా, సహోదరి, క్రీస్తు పునరుద్ధానము మన జీవితాల్లో శక్తినిచ్చింది, బలమునిచ్చింది. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఏమనంటూ ఉన్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా ఇప్పుడు జీవించుచున్నాను అని అంటూ ఉన్నాడు. అద్భుతము కదా అండి! పౌలు నిరీక్షణ నీకు నాకు కలిగిస్తాడు దేవుడు. ఈరోజు దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇంకా ఏమి కలుగుతుందంట? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:21 కనుక మనం చూస్తే, చూడండి, మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వముల కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగం మందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన తండ్రి కుడిపాశ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. క్రీస్తు పునరుద్ధానం ద్వారా ఈ ఏడో విషయాన్ని రెండు మనకు నేర్పిస్తుంది. ఈ ఏడో పాయింట్లో, ఏడో ప్రాముఖ్యతలో రెండు విషయాలు మనకు నేర్పిస్తుంది. పాపం మీద శక్తి క్రీస్తు యొక్క ఆధిపత్యం మనకు కూడా కలిగి ఉండటం. పాపం మీద శక్తి అనగా ఎలా కలుగుతుందనంటే, పౌలు గారు అంటున్నాడు, ఇక జీవించువాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. ఎందుకు అలా జీవిస్తున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కనుక అక్కడ ఏమొచ్చింది? పాపం మీద శక్తి వచ్చింది. నువ్వు క్రీస్తుతో సిలువ వేయబడితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ వేయబడటం ద్వారా పాపాన్ని చితగొట్టాడు, సాతాను యొక్క తలను చితగొట్టాడు.
కనుక దాని మీద మనకు శక్తి వచ్చింది, పాపం మీద శక్తి వచ్చింది. రెండవది, క్రీస్తు ఏ ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాడో, ఏ అధికారాన్ని కలిగి ఉన్నాడో, ఎంత శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో, ఎంత మహామహిమను పొందుకుని ఉన్నాడో, ఎంత హెచ్చుగా ఉన్నాడో, ఆ హెచ్చింపు దేవుడు నీకు కూడా ఇస్తున్నాడు. క్రీస్తు పునరుద్ధానము ఈ ఏడు విషయాలు మనకు తెలియపరుస్తుంది. సహోదరుడా, ఈ ఏడు విషయాలు విన్న నీవు నీ జీవితంలో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. యేసు ప్రభు వారు పునరుద్ధరణగా తిరిగి లేచాడు అని ప్రసంగాలు అనేక సార్లు నువ్వు విని ఉండొచ్చు, అనేక సార్లు నీ జీవితంలో వాటిని అన్వయం చేసుకుని ఉండొచ్చు. తిరిగి లేచిన మాట నిజమే, అది 100% అది ఎవరు కాదన్నా అవునన్నా ఆయన తిరిగి లేచింది నిజము, ఇది సత్యం. ఇది అదే సమయం అందు తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఆయన ఇస్తున్నటువంటి జీవితం ఏంటో నువ్వు గుర్తిరగాలి. ఈరోజు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ద్వారా ఏడు ప్రాముఖ్యతలు మనం తెలుసుకున్నాం. ఈ ఏడు ప్రాముఖ్యతలు నువ్వు తెలుసుకుని వీటిని అన్వయం చేసుకున్నట్లయితే, మరొకసారి ఈ ప్రసంగాన్ని నువ్వు విన్నట్లయితే, నిజంగా దేవుడు నీతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. మరొకసారి ఈ ప్రసంగాన్ని విన్నట్లయితే నీ ఆత్మీయ జీవితం బలపడటానికి ఎంతో ప్రాముఖ్యతను పొందుకుంటాము. అంతేకాదు సహోదరుడా, ఈరోజు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా ఈ ఈస్టర్ ఈస్టర్ సండే ద్వారా, ఈ ఈస్టర్ పండుగ ద్వారా ఏదో మనకు ఒక పండుగలాగా ఆచరించడం కాదు, అది పునరుద్ధాన శక్తిని పొందుకున్న ఆదివారం ఇది. అందుకే ప్రతి ఆదివారాన్ని మన జీవితంలో ఒక పునరుద్ధాన ఆదివారంగా మనం ముందుకు సాగాలి. నీకు ఈరోజు నీకు తెలియబడినటువంటి ఈ ప్రాముఖ్యతలు ఏవైతే ఉన్నాయో నీ జీవితం అంతా మర్చిపోకుండా దీన్ని నువ్వు కొనసాగింపు చేసుకో, అన్వయింపు చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలము నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ యొక్క చుట్టుపక్కల ఉన్న వారి జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కలిగించునుగాక. అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే, ఈ వాక్యం విన్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ ప్రాముఖ్యతలు తెలుసుకున్న నీవు ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఒకవేళ సహోదరుడా, యేసుని గురించి నువ్వు అనేక సార్లు విని ఉండొచ్చు, అనేక ప్రసంగాలు నువ్వు విని ఉండొచ్చు. నువ్వు ఎవరివైనా నాకు సంబంధం లేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్న వ్యక్తివైనా నాకు సంబంధం లేదు. వాక్యము నీతో మాట్లాడుతుంది. వాక్యము నీతో ఏదైతే మాట్లాడుతుందో ఆ మాట్లాడుతున్న వాక్యాన్ని నిన్ను నీవు పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యేసయ్య వాక్యానికి నువ్వు లోబడితే నీ జీవితం అంతా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, జాలి కలిగిన దైవమా, ప్రేమ కలిగిన మా ప్రభువ, ఈ ఈస్టర్ ఆదివారం రోజున, ఈ పునరుద్ధాన నా తండ్రి ఈ పండుగ రోజున ఒక పండుగగా కాకుండా దేవా ఇది మా జీవితాలకు వెలుగునిచ్చే నా ప్రభు రోజుగా మేము భావించి నీ పునరుద్ధానం ద్వారా మా జీవితాలకు ఏ ఏ ప్రాముఖ్యతలు ఇచ్చి ఉన్నావో, మాకు తెలియపరిచి ఉన్నావో, ఆ ప్రాముఖ్యతలన్నిటినీ మేము గ్రహించి నీ వాక్యానికి లోబడి నిన్ను మహిమపరచున్నట్లుగా మా అందరికీ కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యూట్యూబ్ ఛానల్లో విపిఎం చర్చ్ NZB అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరి అదేవిధంగా షేర్ చేయండి. ఫేస్బుక్ ద్వారా ఈ లైవ్ ప్రత్యక్షతను వీక్షించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక.